సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మంచి కుటుంబం అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను విశ్రాంతిపురం అనే గ్రామంలో సోమన్న అనే రైతు ఉండేవాడు ఆయనకు తాతల కాలం నుంచి సంక్రమించిన పొలం ఉన్నది కొడుకు భూషణం ఆయనకు వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు గ్రామంలో సోమన్న కంటే ఆస్తిపరులైన రైతులు చాలామంది ఉన్నారు అయినా మంచితనం పరోపకార బుద్ధి కారణంగా సోమన్నను గ్రామంలో అందరూ చాలా గౌరవించి ఆయన సలహాల కోసం వస్తూ ఉండేవాళ్ళు ఒకసారి సోమన్న పని మీద పట్టణం వెళ్ళాడు పట్టణానికి ఆయన ఉండే గ్రామానికి మధ్య ఒక నది ఉన్నది పట్టణం వెళ్ళాలంటే పడవ మీద నది దాటాలి ఎప్పుడైనా నదిలో వరద ఉద్ధృతంగా ఉన్నప్పుడు పడవ నదికి ఏదో ఒక ఒడ్డున ఉండిపోయేది సోమన్న వెళ్ళిన పని ముగించుకొని తిరిగి తన గ్రామానికి ప్రయాణం అయ్యేంతలో నదికి హఠాత్తుగా వరద వచ్చింది ఆ వరద వారం పది రోజులు కానీ తగ్గదని తెలుసుకున్న సోమన్న చుట్టుదారిన తన గ్రామం చేరేందుకు కిరాయి ఎద్దుబండి తోలే గవరయ్య దగ్గరకు వెళ్ళాడు గవరయ్య సంగతి తెలుసుకొని బండిని సిద్ధం చేస్తున్నంతలో విలువైన దుస్తులు ధరించి సంపన్నుడిలా ఉన్న ఒక యాభై ఏళ్ళ వ్యక్తి అక్కడికి వచ్చి గవరయ్యతో ఏం గవరయ్య నీ కోసం మా పనివాడిని పంపాను నువ్వు ఇక్కడున్నావా అమ్మాయి పెళ్లి సంబంధం కోసం విశ్రాంతిపురం వెళ్ళాలి ఈరోజు చాలా మంచిదని పురోహితుడు చెప్పాడు అన్నాడు అంతగా బేరాలు లేని సమయంలో ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు దొరికినందుకు గవరయ్య సంతోషిస్తూ అయ్యా కనకయ్య గారు రండి అని సోమనను చూపిస్తూ వీరు విశ్రాంతిపురానికే వస్తున్నారు మీరు వెళ్ళాలనుకుంటున్న పెళ్లి సంబంధం వారింటికి వీరి నుంచి సులభంగా దారి తెలుసుకోవచ్చు అన్నాడు ఎద్దుబండి బయలుదేరింది మాటల సందర్భంలో సోమన్న కనకయ్యను గురించిన వివరాలు తెలుసుకున్నాడు కనకయ్య పట్నంలో పెద్ద వ్యాపారి ఆయనకి ఒక్కతే కూతురు విశ్రాంతిపురంలో పెద్ద వ్యవసాయదారుడైన రాజన్న కొడుక్కి తన ఇవ్వాలని బయలుదేరాడు ఆయన రాజన్న గురించిన వివరాలు అడిగితే సోమన్న కనకయ్య గారు తినబోతూ రుచువులు అడగటం ఎందుకు పెళ్లి సంబంధాల విషయంలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల కంటే స్వయంగా మాట్లాడి తెలుసుకోవటం మంచిది ఏది చెప్పడానికైనా నేను నోరు విప్పదలుచుకోలేదు కారణం నా కొడుకు పెళ్లికి ఎదిగున్నాడు ఏ కారణాల వల్లనైనా మీ కూతుర్ని రాజన్న కొడుక్కి ఇవ్వకపోతే నేనే ఈ పెళ్లి సంబంధం చెడగొట్టానని ఆయన అనుకోవచ్చు అన్నాడు సోమన్న మాటలు విని కనకయ్య అతడి నిజాయితీ దాపరికం లేని మాట తీరు గురించి ఆలోచిస్తుండగా బండి ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది ఆ సమయంలో ఒకడు ఒక ముసలి ఎద్దుని అక్కడికి దాపులు ఉన్న కొండ ప్రాంతం కేసి బలవంతంగా తోలుకుపోతున్నాడు సోమన్న బండిని ఆపించి వాడు రాజన్న పాలేరని గుర్తించి ఒరే ఇది రాజన్న ఎద్దు కదా ఆ కొండలు గుట్టలకేసి ఎందుకు తోలుకుపోతున్నావు అని అడిగాడు దానికి పాలేరు అయ్యా ఎద్దు బాగా ముసలదైపోయింది కదా పొలం పనులకు బొత్తిగా పనికిరావటం లేదు మేత దండగా కొండ ప్రాంతానికి తరిమే అక్కడ బతికిన నాళ్ళు బతుకుతుంది తర్వాత చస్తుంది అన్నాడు యజమాని అని చెప్పాడు ఆ జవాబుకు సోమన్న నొచ్చుకొని ఒరే వయసులో ఉండగా అది మనకు చేసిన సేవ మరిచిపోకూడదు రాత్రి తెల్లవారేలోగా దాన్ని ఆ కొండల్లో ఏ నక్కో చిరుతప్పులో తినేస్తుంది దాన్ని నా పశువుల పాకలో కట్టేసి మిగతా వాటితో పాటు నేను మేత వేస్తాను నీ యజమాని ఏమన్నా అంటే నేను చెబుతాను వెనక్కు తోలుకొచ్చి నా పశువుల పాకలో కట్టేయి అన్నాడు పాలేరు తన యజమాని ఏమంటాడు అని భయపడుతూనే సోమన్న మాట కాదనలేక బండితో పాటే వెనగ్గా ముసలి ఎద్దును తోలుకొచ్చి సోమన్న పశువుల పాకలో కట్టేశాడు సోమన్న బండిని దిగుతుండగానే అప్పటి వరకు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్న ఒక ముసలాయన లేచి ముందుకు వస్తూ ఒరే సోమన్న నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు కొంత తెలుసు కదా నిన్న వాళ్ళిద్దరూ ఏకమై నన్ను ఇంట్లోంచి గెంటేశారు నేను నీ ఇంటికి వచ్చాను నువ్వు పొమ్మనమనే ధైర్యం ఉందిరా అన్నాడు సోమన్న ఆ ముసలాయన చేతులు రెండూ పట్టుకొని అదేంటి బాబాయ్ మా నాన్న ఒకటి నువ్వొకటినా నా ఇంట్లో ఉండు మా నాన్నే బతికి వచ్చాడనుకుంటాను అనుకుంటాను అన్నాడు తర్వాత సోమన్న బండిలో కూర్చున్న కనకయ్యతో అయ్యా కాస్త మంచి తీర్థం పుచ్చుకొని శ్రమ తీర్చుకున్నాక రాజన్న గారింటికి వెలుదురుగాని అన్నాడు ఎంతో మర్యాదగా కనకయ్య బండి దిగాడు ఇంతలో పొలం నుంచి వచ్చిన సోమన్న కొడుకు తండ్రిని చూసి సంతోషంగా నదికి వరద వచ్చిందని పడవలు నిలిచిపోయాయని తెలిసింది పట్నంలో ఎంతగా ఇబ్బంది పడుతున్నావో అని భయపడ్డాను సరే ఇంతకీ చిన్న తాతయ్య ఏమంటాడు నువ్వు వచ్చేదాకా ఇంట్లోకి రానని అరుగు మీద కూర్చున్నాడు తమ్ముళ్ళు సుందరం భగవంతం కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా చిన్న తాతయ్యని ఇలా ఇంట్లోంచి తరిమేయటం చూస్తుంటే వాళ్ళు మనుషుల పిశాచాల అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు అంతా జాగ్రత్తగా గమనిస్తున్న కనకయ్య సోమన్న ఇచ్చిన మంచినీళ్ళు తాగి అరుగు మీద కొంచెం సేపు కూర్చొని తీరి గవరయ్యతో ఆ రాజన్నగారి ఇల్లు పెద్ద మేడ అని పట్నంలో చెప్పగా విన్నాను నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు వెంటనే పట్నం తీసుకుపో అంటూ దూరంగా వీధిలోకి నడిచాడు గవరయ్య పరుగు పరుగున ఆయన్ని సమీపించి అదేంటి బాబు అలా వెళుతున్నారు పెళ్ళికొడుకును చూడరా అని అడిగాడు ఆశ్చర్యంగా పెళ్లి కొడుకును చూడటం అయిపోయిందిలే అంటూ కనకయ్య బండి ఎక్కి పట్నం దారిలో గవరయ్యతో మనసులో దయా జాలి అనేది ఏమాత్రం లేని మనుషుల మధ్య మా అమ్మాయి ఎలా బతకగలదు ముసలతనం వచ్చాక అది ఎద్దైనా మనిషైనా కొందరి దృష్టిలో అదొక శాపం ఆస్తిపాస్తుల్లో నాతో సరితూగలేకపోయినా సోమన్నగారి కుటుంబం యావత్తు దయా జాలి కనికరం ఉన్నవాడు మా అమ్మాయి అలాంటి వాళ్ల మధ్య సుఖపడగలదు అన్నాడు